ఇదే మనంతో రేపు నలభై రోజుల్లో మనం గెలిచి కొత్త సభలు పంపిస్తాం. ఈయన ఇదే మనంతో మళ్ళీ గెలిచాక ఆడుకుంటాం. ఇంకొక నలభై రోజులు ఇదే ఉత్సాహం, మళ్ళీ దీవించండి, తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుపై ఓటేసి కొత్త సభలకు పంపిస్తాం. మిత్రపక్షాల కూటమి గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి పాదయాత్ర ఈ రోజు 71వ వార్డు సుందరయ్య కాలనీ శ్రీనగర్ ప్రాంతంలో జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం వార్డు అధ్యక్షులు శ్రీ పప్పు శంకర్రావు గారు, శ్రీ కరణ కనకరావు గారు, పద్మ గారు వీరందరూ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి అడుగు అడుగునా కూడా ప్రజలంతా మంగళహారతులు పడుతున్నారు. మే 13వ తేదీని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నిరంకిస్తూ పాలకి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. దయచేసి ఓటర్ మహాశయులు అందరూ కూడా అటు ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సైకిల్ గుర్తు కాబట్టి సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 71వ వార్డులో ఇటు పప్పు శంకర్రావు గారు, కరణం కనకారావు గారు, అలాగే బీజేపీ నియోజకవర్గ అధ్యక్షులైనటువంటి కేఎన్ఆర్ గారు, అలాగే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అభిమానులు అందరూ ఈరోజు ఈ 71వ వార్డులో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్కి రావడం జరిగిందండి. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మాకు స్వాగతాలు పలుకుతున్నారు, హారతులు ఇస్తున్నారు, వాళ్ళ సమస్యలు వెళ్ళబుచ్చుకుంటున్నారు. నిజంగా వాళ్ళ ఒక ఆనందం కూడా కనిపిస్తుంది. అంటే ఎలాగున్నారంటే ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మేము, ఇంకా ఈ 5 సంవత్సరాలు ఇంకొక 2 నెలలు మేము విముక్తులు కాబోతున్నాం, ఈ అరాచక పాలన నుంచి విముక్తులు కాబోతున్నాం అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఆనందం కనిపిస్తుంది. మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని వారు ఆదరిస్తారు, రేపు అధికారం తేబోతున్నారని చెప్పేసి. ఈరోజు మేము ఇక్కడే మేము చూసినటువంటి 2 సంఘటనలు, ఒక మహిళ సోదరిమని వచ్చి, బాబు నాతో నాకు పెన్షన్ వచ్చినట్టుగా, ముందు నాకు 90 ఇమ్మన్నారు, 90 వేశాను, 90 వేసిన తర్వాత నా చేతిలో కాగితం పెట్టారు, నాకు పెన్షన్ వచ్చినట్టుగా, నాకు అమ్మ ఒడి వచ్చినట్టుగా, ఈ 2 కూడా ఇందులో నమోదు చేసి ఇచ్చారు. నాకు యాక్చువల్గా నేను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ అని చెప్పి నాకు మొదట్లో వచ్చినటువంటి పెన్షన్ తీసి పడేశారు. ఈరోజు చూపించి నా దగ్గర దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇంకొకరు ఏం చెప్పారు, భవన నిర్మాణ కార్మికులు శంకర్రావు గారు, ఆయన ఉన్నాడు సార్, మేము ఈ 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, ఇసుక రేట్లు విపరీతంగా వెళ్ళిపోయినాయి, ఇసుక దొరకలేనటువంటి పరిస్థితి, దళారులంతా కూడా మధ్యన చేరి ఎవరైనా బిల్డింగ్ కడతా ఈ కోల్ తెస్తున్నారని చెప్పేసి ఎంత ఇబ్బంది పెడతారని చెప్పి వాపోయారు. నిజంగా వరకు పని లేనప్పుడు అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి భోంచేసేవారని చెప్పారు. ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఆనందంగా ఉంది, రేపు 2 రోజులు 2 నెలలు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారం రాబోతున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అందుకే ప్రజలంతా కూడా ఆలోచన చేయండి, రేపు వచ్చేది టీడీపీ జనసేన కూటమి, రేపు మనకి స్వేచ్ఛ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు 71వ వార్డు పరిధిలో ఈరోజు గాజువాక నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు వాడియాత్రలో పంటింటికి ప్రచారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేక గ్రామాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వచ్చి సహాయ సహకారాలు అందించే అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్ లో ఇక్కడ గాజువాక నియోజకవర్గ పల్లా శ్రీనివాసరావు గారికి, ఎంపీ అభ్యర్థి భరత్ గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ విజయం చేకూరుస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుచున్నాను. నమస్కారం. 71వ వార్డులో మన ఉమ్మడి అభ్యర్థి అంటే పల్లా శ్రీనన్న గారు ఇచ్చేశారు, మరి గడగొడకి తిరుగుతున్నారు. అదే విధంగా ఈ వార్డులో 2 కొండల మీద కదా ఎంతో భవన కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసాలన్నీ గుర్తున్నాయి. ఈ వార్డు నుంచి శ్రీనన్నకి తెలుగుదేశం సైకిల్ మీద గుర్తు ఓటేసి మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. గ్రాస్ రూట్ మీడియా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది క్రాస్ రోడ్ బియాండ్ ది లిమిట్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాస్ రోడ్ మీడియా.
Like, subscribe to Crossroads at Beyond the Limit. All right, all the viewers at Crossroads Beyond the Limit, like, share and subscribe. Hi, name Mimikri Ramesh. Please like, share and comment and subscribe Crossroads Media. This is singer Samira Bharadwaj. Please like, share and subscribe Crossroads Media. Please like, share and subscribe Crossroads Media.